పరిశ్రమలో కులాంతర వివాహాలు ఆల్వేస్ హాట్ టాపిక్. మనిషి మేధో మథనంలో సాంకేతికతలో అంత ఎత్తుకెదిగాడు. ఇంకా పెళ్లిళ్లకు కులమట్టొస్తుందా అంటే అదేమీ అడ్డంకి కానే కాదని టాలీవుడ్లో నిరూపణయింది. ఇరు కుటుంబాల నడుమ మంచి సత్సంబంధాలు, యువతీ యువకుల మధ్య ప్రేమాయణం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అన్ని వేళలా ఆదర్శమనిపించుకుంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చర్చకొచ్చింది. ఇరు కుటుంబాల సామాజిక వర్గాలు వేరైనా ఆదర్శంగా కలిసిపోవడం పలుమార్లు మీడియాలో చర్చకొచ్చింది. అలాగే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ నగరంలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్తె స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు సంతానం. మంచు విష్ణు దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కజిన్ వెరోనికాను పెళ్లాడారు. వీరికి కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. విష్ణు సోదరుడు మంచు మనోజ్ తన వదిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, మంచు లక్ష్మీ ప్రసన్న భర్త అండి సామాజిక వర్గం వేరు అని చెబుతారు. కులాల్ని పట్టించుకుంటే సెలబ్రిటీ పెళ్లి వ్యవహారాలు కుదిరేవా? ప్రేమించుకున్నారు, కుటుంబంలో పెద్దల్ని ఒప్పించారు. వివాహం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య మంచి బాంధవ్యం పెరిగేందుకు దోహదపడ్డారు. కులం కోసం కోసేసుకుంటున్న రోజుల్లో మరోసారి సెలబ్రిటీల కులాంతర వివాహాలు హాట్ డిబేట్గా మారాయి. ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు, కులం గొడవలు మరోసారి మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కులాల్ని పట్టించుకునేది ప్రేమ అవుతుందా, కులంతో ఉండేది పెద్దరికం అనిపించుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కులాల కొట్లాటకు విరుద్ధమైన ఆదర్శమైన ఆలోచనలు నేటి సమాజానికి అవసరం. సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఉన్నతిని, మంచి బాంధవ్యాన్ని కోరుకోవాలన్నదే యూనివర్సల్ భావన. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.